హాయ్, నమస్తే. అరుణ తెలుగు ఛానల్కు స్వాగతం అండి. కడపలో ఉండే విజయదుర్గమ్మ గుడిలో మంగళవారము, శుక్రవారము రాహుకాల దీపాలు వెలిగిస్తారు. ఈ గుడిలో 150 రూపాయలు కడితేనండి గుడి వాళ్ళే నూనె ఇస్తారండి. ఇంకా ఒత్తులు ఇస్తారు, పసుపు, కుంకుమ, ఒక ప్లేటు అవన్నీ ఇస్తారండి. ఒత్తులు కూడా ఇస్తారు, అక్షింతలు ఇస్తారండి. పూలు, నిమ్మకాయలు మాత్రం మనమే తీసుకుపోవాలి. ఇంకా 2 లడ్లు ఇస్తారు, 2 పులిహోర ప్యాకెట్లు కూడా ఇస్తారండి 150 రూపాయలకే. అన్నీ చూడండి, అన్ని పూజకు అన్ని తయారు చేసుకుంటున్నారు వాళ్ళు. ఒత్తులు, నూనె అవన్నీ ఇచ్చిన తర్వాత ఇంకా కుంకుమ అవన్నీను భక్తులు. ఈరోజు వర్షం కురుస్తుందండి, అయినా కానీ భక్తులు చూడండి ఎంత బాగా వచ్చారు. చాలామంది వచ్చారండి, చాలా దూరం నుంచి వస్తారండి ఈ గుడి రాహుకాల పూజలు చేయను. మామరండి వీడు. ఈ గుడిలో చాలా ఈ రాహుకాల దీపాలు వెలిగిస్తే బాగా అన్ని కోరికలన్నీ తీరుతాయండి. ఏ కోరిక అనుకున్నా తీరుతాయి. అందుకని చాలామంది చాలా చాలా దూర ప్రదేశాల నుంచి వచ్చి ఈ రాహుకాల దీపాలు వెలిగిస్తారండి. చూడండి, చూడండి ఎంతమంది వచ్చారో. చాలామంది వచ్చారండి. ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ కూర్చొని చేస్తున్నారు. ఇక్కడ ఈ దుర్గమ్మ చాలా మహిమ గల అమ్మవారండి. ఈ అమ్మవారికి చిన్నజయ్యర్ స్వామి కూడా ఒకసారి ఆ దోవన వెళుతూ అమ్మను బయట నుంచే చూస్తూ వెళ్తుంటే, ఏరా నన్ను చూడకుండా వెళ్తున్నావు అని నేను అడిగిందంటామా. అందుకని ఆయన మళ్ళీ వచ్చి తిరిగి వచ్చి ఆమెను దర్శనం చేసుకొని ఆ రాత్రి అక్కడే ఉండి వెళ్ళారంట. చాలా మహిమ గల అమ్మవారండి ఈమె. తప్పకుండా నెరవేరుతున్నాయంట, భక్తులు చాలా నమ్మకంతో వస్తారు. ఆ నమ్మకానికి తగినంటే అమ్మవారు కూడా వాళ్ళ కోరికలన్నీ తీరుస్తుందండి. అంత వర్షంలో కూడా వచ్చారండి ఇంతమంది భక్తులు అంటే ఎంత మహిమ ఉంటే ఆమెకు. ఇంకా అవి అంటే ఒక 5 ఎన్ని వారాలు అందుకుంటే అన్ని వారాలు చేస్తారండి. 5 వారాలు, 11 వారాలు, కొంతమంది 21 వారాలు అట్లా చేస్తారు. అవన్నీ అన్ని వారాలు అయిపోయి వాళ్ళు అనుకున్న వారాలు అయిపోయిన తర్వాత అమ్మవారికి వడిబియ్యం పెడతారు. ఇక్కడ ప్రసాదాలు పెడుతున్నారండి. ఇంకా భక్తులు అయిపోయింది కదా, అందుకని రెడీగా తెచ్చిపెట్టారు ప్రసాదాలు. పూజ అయిపోయింది, ఇంకా ఇక్కడే దొరుకుతాయండి మనకు. నిమ్మకాయలు దొరుకుతాయి, ఆకులు, తమలపాకులు, వక్కలు ఇట్లాంటి అన్నీ దొరుకుతాయండి మనకి. ఏది కాబట్టి కర్పూరము అన్నీ దొరుకుతాయి అంగట్లో. ఒకవేళ మనము మర్చిపోయి వచ్చినా ఇక్కడ తెచ్చుకోవచ్చు. చూడండి ఇంకా మీరు
ఒక్కొక్క వారము ఒక్కొక్క రకం చేస్తారండి ప్రసాదాలు. ఇక్కడ వడి బియ్యం పోస్తున్నారు. ఆఖరి వరకు చూడండి మీరు, లాస్ట్ వరకు ఈ వీడియో లాస్ట్ వరకు చూసి మీరు కూడా ఒకసారి వచ్చి చూసి తరించండి. ఇక్కడ చేస్తారండి ఆ శ్రీచక్రం దగ్గర అన్ని స్వాముల వారు ఈ వడి బియ్యము అన్నీ ఇస్తారు అక్కడ స్వాముల వారికి. ఆమె దుర్గమ్మను కూర్చునబెట్టి అక్కడ లోపల దుర్గమ్మను తీనిరండి, అందుకే చూపలేదు మీకు. Gracias.